మనుకి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయండి ఇట్లా లేడీగడ్డ వేసుకుంటే. సో ఫ్రెండ్స్, మనుకి నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందంట. సో మను నిన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాము. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు నాకు మర్యాద పోతుంది. నువ్వు ఈసారి గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు. సీరియస్ చెప్తున్న కాపురం నిప్పులు వస్తున్నావు నువ్వు. మనం వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది. చెప్పు రే మను, ప్లీజ్. మన కాళ్ళు మొక్కుతా మను, నా కాపురంలో నిప్పులు పోయాక మన తాళి కడతా మన తాళి. కళ్ళల నిరూపు కరగదే నా బాధ ఎవరికి తెలవదే. ఇది నీకు మెడలో ఉండాలి చూడు. పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు అయిపోయింది. మా పెళ్ళి అయిపోయింది. పడలకు జారిన తారకలై ముత్యాల కలంబ్రాలు. ఏంది దండలు లేక తాళి కట్టు 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 జల్దీ జల్దీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీబాయ్ రామ్. ఏంది ఇట్లా వచ్చారు అనుకుంటారా? గల్లీబాయ్ రామ్ కాస్త రమ్యగా మారిపోయాను అన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే మా చిన్నపిల్లని ఇప్పుడే చేసి మనుకి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయండి ఇట్లా లేడీగడ్డ వేసుకుంటే. చెప్పు చెప్పు ఏమనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? సో ఫ్రెండ్స్, మనకి నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందంట. సో మన నిన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాము. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు. సో తాళి కట్టు ఇప్పుడు. ఏంటంటే యాక్చువల్గా ఫ్రెండ్స్, ఏంటంటే మేమిద్దరం పెళ్లి చేసుకొని ఇంటికి పోతున్నాం అన్నట్టు మా బుజ్జి పైన. సో ఫ్రెండ్స్, మనకంటే తాళి కట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి కట్టాలన్న ఉద్దేశం కూడా లేదు. మస్తు మంది కట్టిన అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే మా పిల్ల దగ్గరికి పోయి ఇట్లా నాకు ఎందుకో ఇట్లా రమ్యం చూస్తుంటే ఇట్లా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి. నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది ఎవరిని చేసుకోవడం. చేసుకో, నాతో ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా, తర్వాత అందరికి చేసుకో. సో మా బుజ్జి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసాము. సో చూద్దాం ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డోర్ కొట్టి మా పిల్లని పిలిస్తే లోపల పడుకుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం. బుజ్జి ఇలా తీసుంటే బుజ్జి. ఏ మను, ఏంటి ఇట్లా పిలుస్తున్నా మను? ఇట్రా ఏ వస్తున్నావు ఇట్రా? అది చీను టచ్ చేయక నాకు ఫీలింగ్స్ వస్తలే నాకు నీ పైన. మను ఏంటి మను, నీ పిల్లలు ఏంది మను ఇది? నువ్వు ఏమనకు మను, ఏమనకు మను, నా హస్బెండ్ పెళ్లి చేసుకున్నాం మేము ఇప్పుడే. ఏంటి మనం వేరే అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ఏంది మనం దండలేంది? నువ్వు ఈయన కంటే పిచ్చెక్కింది అనుకుంటున్నా, నీకేమైంది? పిచ్చెక్కింది నాకు కూడా. ఆయన అంటే ఆయన అంటే కాదు, రమ్య అంటే. పబ్లిక్ ఫిగర్ అవడం నాకు నచ్చింది. మనం నాకు జోక్ అనుకుంటున్నాం, మనం సీరియస్ అయ్యేదాక తెచ్చుకోకండి. ఈయననే పిచ్చాడు మొన్న ఇట్లా వేసి బంగారు. ఏ ఆపు, ఏంది 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 ఏంది? నువ్వు ఈ బిగ్గు బిగేయచ్చు కానీ ఒరిజినల్ గా పెంచుకుంటా అర్థమవుతుంది. ఏం పెంచుకుంటావు? వేరు ఉండు బంగారు. నేను ఉన్నా బంగారు మను.
ఏంటి మన పరాయమ్మ అవసరం ఏంది బుజ్జి నువ్వు అబ్బాయి అమ్మాయి కాదు అమ్మాయి ఈమె పేరు గల్లీబాయి రామ్ కాదు రమ్య మను ఆయన కంటే చిప్పు దొబ్బింది మను నీకేమైంది మను ఎక్కువ మాట్లాడితే తాళి కట్టేస్తా జల్లి జల్లి కట్టుకుంటుంది కట్టించుకునేది పిచ్చోడుగా నువ్వు ఇద్దరం పెళ్లి చేసుకున్నాం నువ్వు అబ్బాయి మీ అమ్మాయి అది దండలేంది ఇది ఏంది అసలు మను ప్లీజ్ మను అక్క నాకు మర్యాద పోతుంది నువ్వు ఈసారి గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు నేను జోక్ అనుకుంటున్నా ఇంతవరకు అసలు బాగు అది ఇప్పుడు ఏంది మను మను ప్లీజ్ తాళి కట్టేది సరే సరే నీకు తాంబూలాల్లో నూనె పదార్థాలు చేసం చేయడం ఆడపిల్ల కట్టమిస్తాను నీకు నీకు ఏం పని అమ్మాయితో ఏం పని ఏంది బుజ్జి ఇది ఏంది ఇది ఏంది మను ఏంది అసలు ఇది ఏంది మను ప్లీజ్ మనం నువ్వు తాళి కట్టేసి నా ఫోన్ లో చూస్తే రమ్య బేబీ అని ఉంటుంది నేను ఇట్లా బుద్ధులు పెట్టుకుని ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట నువ్వు చూడట్లేదు ఇక ముద్దు నువ్వు బిగ్గును పీక ప్లీజ్ దా ముద్దు పెట్టుకుంది మళ్ళీ ప్లీజ్ బుజ్జి నువ్వు ఈసారి నుంచి మాట్లాడితే నేను నిజంగా ఏదో తల కట్టుకుంటున్నాను ఒక ఆడపిల్ల అయ్యి ఉండి సాటి ఆడపిల్లని అర్థం చేసుకోవా అంటివే నువ్వు లేక నేను లేనంటివే చెయ్యి పెళ్ళికి సొసైటీ ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకోవాలక్క ప్లీజ్ సారీ మను ఇది సీరియస్ చెప్తున్న కాపురం నిప్పులు వస్తున్నావు నువ్వు మను వెళ్ళిపోతోంది ప్రాణమే కనబడుతోంది బేబీ తాళి ప్లీజ్ తాళివా నువ్వు కడతావా నేను కట్టుకోవాలా నువ్వు కట్టుకున్నాడు ఏంది బుజ్జి అర్థం కాలేదు తాళి కడుతున్నా కట్టేసి నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నా కట్టు 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 అయినా మా ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చెల్లి కాకపోతే బంగారు తల్లి చెప్పు రే మను ప్లీజ్ మొక్కుతాం కళ్ళలూపు కరగదే నా బాధ ఎవరికి తెలవదు మనం వెళ్ళిపోదాం చూసావా తాళి కట్టేసి వెళ్ళి అట్లా బయటకెళ్ళండి.
ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ రాను వెళ్ళిపోతాం మంచి బ్రాహ్మణ్ మనం బయట వేసుకున్నాం అయితే.